43% వర్షపాతం తక్కువ ఉంది. ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, ఇంకో పక్క కరువు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాం, ఇంకో పక్క వాతావరణ బీమా కూడా మీకు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. నిన్నే ఒక జీవో చూస్తే జీవో నెంబర్ 12 ఇచ్చి 19 మండలాలు అదనంగా కరువులో ఉన్నాయంటే ఆ మండలాలను కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా భయపడకుండా ముందుకు పోతున్నాం. అయితే మీ దగ్గర నుంచి ఇదే రకమైన సహకారం అవసరం. రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెప్పారు, చెప్తున్నారు. అనుభవం లేని వ్యక్తులు అవి ఇస్తాం ఇవి ఇస్తామని మాట్లాడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి, ఎలాంటి అనుభవం కూడా లేదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా కూడా కాలేదు. ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఆయన మీద ఉండే కేసుల్ని తప్పించుకొని ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకొకటి లేదు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కటి ఇస్తానంటాడు అంటే ఆయనది ఏం పోలేదు. కొండకు ఒక ఇంటికి కట్టాడు, వస్తే ఇంటికి వస్తుంది, పోతే ఇంటికి పోతుంది, వస్తే కొండ వస్తుంది. అలాంటి వారిని నమ్ముకుంటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఇదినిట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా అలాంటి మాటలు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా.